దక్షిణాది బిడ్డలారా నీ తాటే పెట్టి ఇప్పుడు తెలంగాణలో రాజకీయం ఎట్లా ఉందంటే కాక పుడుతుంది అనుకో రాదు. మరి అంటే చూడు, రోడి కాచిలో రోకాలు వెళ్తాడు, ఎండ ఎట్లా ఉంటుందో ఒక కట్ట ఉంది కాక. మరి ఈ కాక మీద నీ దండ పెట్టి ఒక ఆయన రండా అంటుడు, ఒక ఆయన చెప్పులే పడుతుడు. మరి ఈ చెప్పులే పడితే ఏమంటారు, ఈ రండా అంటే ఏమంటారు? అసలు కథమతలేదేంటి? నల్లగొండ జిల్లాలో అడుగు తెచ్చినా ఇక మరి రేపు మాకో 13 నాడు పెద్ద మంచి కేసీఆర్ సభ పెడుతుంది కదా, మరి ఆ సభ గురించి ఏమంటారు? పార్లమెంట్ ఎలక్షన్ల గురించి ఏమంటారు? ఇక కథమతల వెళ్ళో బయట పెడితే చూస్తూనే ఉండదు మన అమ్మ న్యూస్. నవ్వుతున్నప్పుడు కాదండి, చాలా సీరియస్ మ్యాటర్. మీరు నవ్వుతున్నప్పుడు కాదండి, చాలా సీరియస్ మ్యాటర్. అదే పిల్లలు, రాజకీయ నాయకులే ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, ఎర్రజెండ వాళ్ళు ఉన్నారు. ఈ బూదు పదాలను మొదటిసారిగా ఎలా తెచ్చింది ఎవరు నాయకుడు? ఏ ఆగవా అని చెల్లి పాడు, ఏ ఆగవా అని చెల్లి పాడు. ఏమొచ్చింది కేసీఆర్ కాంచి పసిపచ్చింది? అయితే రాజకీయంలో మొదటిసారిగా ఈ బూత్ పురాణం ఏదైతే పెద్దవంటి కేసీఆర్ అని అనుకోవచ్చు బిడ్డారా ఆ పిల్లగాడు అంటాడు. మరి ఎట్లా మరి ఇవాళ గొడగాసోడు బండగాసోడు కూడా ఈ మాటలు అంటారు. మరి రేపు రాబోయే తరాలు కూడా ఈ మాటలు నేర్చుకుంటారు. మరి ఎట్లా చేద్దాం? మన రాజకీయాలు నడిపిస్తే అందరూ సరిగా మంచిగా ఉంటాం. మన రాజకీయాలు నడిపిస్తే అందరూ సరిగా మంచిగా ఉంటాం. కుటుంబం అందరు నేర్చుకుంటే మేము అంతా నరమని మొత్తం ఆడుకో. నువ్వే అన్నావు ఇప్పుడు బూత్ పురాణం మొదలు పెట్టిన కేసీఆర్ అని నువ్వే అన్నావు. మరి అదే కేసీఆర్ రేపు నల్లగొండకు వచ్చి 13 నాడు పేద బహిరంగ సభ పెడుతుండ. మరి ఎట్లా దీని మీద ఏమంటావు? ఇక్కడ రమ్మను, నా దోస్తు ఆయన గమ్మత. మీరు మాకు అప్పుడు మాత్రం గొరెపులం కోసి దావా తీయాలి. పది ఎకరాలు, 50 వంద ఎకరాలు, 500 ఎకరాలు లోనకు పైసలు ఇచ్చారు. నేను ఈడ పేరం చేస్తున్నా, ఉదయం నుంచి సాయంత్రం వరకు 500 కోసం పోరాడుతున్నా. నేను 500 వస్తాను. నేను రోజు 100 రూపాయలు, 50 రూపాయలు కట్టాలని పెద్ద తీసుకున్నాను. వట్టి పోబెందుకు ఆగు ఉండవా, ఏ ఆగు నీ చిన్నపిల్ల కానీ కానీ నేను పేరం చేస్తున్నా. నేను బండి పెట్టాలి కట్టాలి. ఏం పేరు నీ పేరు? నా పేరు బాబా చర్మదేవ్. మరి కాదే కోయగా, రేపు 13 నాడు మన కేసీఆర్ ఇక్కడనే సభ పెడతారట. మరి ఎట్లా చేస్తావు? పోతావు ఆ సభకు? పోను. అదేరా మాకైతే భూమి లేదు, ఏం లేకనే రోడ్డు మీద వచ్చినాం. రోడ్డు మీద వచ్చేటోనికి ఏమైనా ఇచ్చిందా?
ఎవరికి ఏమి ఇవ్వలేదు సీట్ వెండర్ని సీట్ వెండర్ దగ్గరనే రోడ్డు ఉన్న లెక్క సంవత్సరానికి